ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ బుధవారము. చెల్లా చెదురైన విశ్వాసులు సువార్తను ఎల్లెడలా బోధించుచుండిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆనాటి నుండి ఎరుషలేములోని సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియ ప్రాంతముల నలుమూలలకు చెల్లా చెదరైరి. కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసి అతని కొరకై గొళ్ళుమని ఏడ్చిరి. కాని సౌలు సంగమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా చొరపడి స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. చెల్లా చెదరైపోయిన వారు సువార్తను ఎల్లెడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచ్చటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజాసమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగుచేయబడిరి. అందుచే ఆ నగరములోని జనులు ఎంతో సంతోషించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సకల జనులారా ఆనందముతో ప్రభుని స్తుతింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనము వరకు. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసుగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడును త్రోసివేయను. ఏలయనా, నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.